అసోసియేట్ అధ్యక్షుడు గంట మోహన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 117 వలన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆంగ్ల మాధ్యమాన్ని స్వాగతిస్తున్నామని, అదే సమయంలో తెలుగు మాధ్యమాన్ని కూడా సమానంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. 3, 4, 5 తరగతుల పాఠశాలలు విలీన ప్రక్రియ వలన ఉపాధ్యాయుల పోస్టుల కుదింపు విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు సిపిఎం నాయకులు. మండల పరిధిలోనే రంగాపూర్ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 18లోనే ప్రభుత్వ భూమిలో 10 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసుకున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ స్థలాన్ని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీగా వచ్చి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు మాతో మాట్లాడారు. మేము కొట్టి అడిగినాం, అయ్యా ఈ భూమి ఎవరి కబ్జాలో ఉంది అని అడిగినాం. అతను ప్రభుత్వ కబ్జాలో ఉందని చెప్పట్లేదు. వాస్తవానికి ప్రభుత్వ భూమి ఇది, ప్రభుత్వ భూమి ప్రభుత్వ కబ్జాలు లేదు, కబ్జాదారుల చేతుల్లో ఉంది. ఈ వారం రోజులు మాకు ఇచ్చిన గడువు ఏదైతే ఉందో ఈ గడువు లోపల కబ్జాదారులతో కోర్టులోకి పిటిషన్ వేసి ఆ కోర్టు తీర్పు చెందిన తర్వాత చూస్తా అంటున్నాడు. వాస్తవానికి సిపిఎం వికాస రెండు కలిసి, వ్యవసాయ సంఘం కలిసి ఢిల్లీలో లోక్పాల్కి వెళ్ళేది సర్కారు జాగా అని దీన్ని మలిపినాం, గవర్నమెంట్కి ఇచ్చినాం. అది మా చరిత్ర. ఆ గవర్నమెంట్ జాగాని మాకు తెలుసు, వీళ్ళకు తెలుసు. కానీ కబ్జా కోర్లను కాపాడేందుకోసం ఈ వారం రోజులు టైం తీసుకొని కోర్టులోకి వేసేసి కోర్టు పేరిట కాలేపని చేస్తాండు. ఈ ఎంఆర్ఓ మొత్తం కూడా ఒక రకంగా దగులుబాజీ లెక్కలు చేస్తాండ్రు. ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కబ్జా కోర్ల కొమ్మ కాస్తాంది. అందుకోసమే సిపిఎం పార్టీ వ్యవసాయ సంఘం మేము చెప్పేది ఏంటంటే, మీరు కోర్టు తీర్పు వచ్చినా ఏమొచ్చినా మేము మాత్రం భూమికి వెళ్తాం, అది ప్రభుత్వ భూమి, ఆడ ఇల్లు వేస్తాం అని మేము చెప్పదలుచుకున్నాం. దీనికి పూర్తి బాధ్యత మీరే వహించాలని మీకు డిమాండ్ చేస్తున్నాం. Thank you.